ओके हाय हाय फ्रेंड्स, माय नेम इज रवि। मैं चूस्ट आरके विलेज डेरीज यूट्यूब चैनल। फ्रेंड्स मन की चाल रोज मैं चानेल्लो उल्ली धर इपड़े अवकाश हो रेट उवकाश हो मंथ रेट बेरतने कामेंट्स चाने वस्तनाई दीन चा रोजल वीडियो चाहमको दीन गुरी पूर्ति अंत ना कोई दग्ग वर्ष हेल्थ प्रॉब्लम्स वाला चेयले कोई लेटी इपड़े वीडियो मैं दाने गुजरें ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉల్లిధర ఎప్పుడు రేట్ పెరిగే అవకాశం ఉంది అనేది ఒకటి, ఏ టైన్ వేస్తే మంచి పంట వస్తుంది అనే ఒకటి, అలాగే ఏ టైన్ ఏ విధంగా వేసుకోవాలన్నట్టు అనే ఇట మూడు కాన్సెప్ట్లతో అయితే వీడియో చేద్దాము। ఈ మూడు కాన్సెప్ట్లతో అయితే వీడియో చేద్దాము। దానికంటే ముందు फस्ट टाइम मैं चैनल चूस वाले खचित सब्सक्राइब चुस्को अलग लाइक चेक कामेंट चेक शेयर चेक फ्रेंड्स। वीडियो अने चा इंपारटेंट वीडियो रैतल की उल्ली रैतल के अच्छा मरी इंपारटेंट वीडियो ने खचिता एक्व मे चूस्ते अंत बहुत अटंक खचित मे फ्रेंड्स एवर्क शेयर चेयर अलगे लाइक चेक व्यूस एक्वान उपयोगपड़ी अंतका वीडियो स्क्रिप्टी स्क्रिप्ट अर्थम काकुच्छी रैतते कंपलसरी वीडियो कंप्लीट चूँगी చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది। రేట్ గురించి వచ్చేసినామంటే ఫ్రెండ్స్, రేట్ వచ్చేసి చాలా మంది రైతులకు కాల్ చేశాను, నాకు తెలిసినంత వరకు మనకి నెల్లూరు సైడ్ కానీ అటు నుంచి వచ్చి అనంతపురం సైడ్ కానీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు అవతల మంచిర్యాల ఈ ఏరియా నుంచి వచ్చేసి మన గుంటూరు విజయవాడ లాస్ట్కి ఒక మహారాష్ట్ర వాళ్ళు మనకు తెలిసిన నాలుగైదు మంది రైతులతో కూడా చేశాము। ఎలా నాట్లు అంటే ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా అవుతుంది, నాట్లు వేస్తున్నారా లేదా అనేది అయితే ఇన్ఫర్మేషన్ కోసం చాలా ట్రై చేశాము। మాక్సిమం ఒక 50% పైన మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే। ఈ టైంలో అయితే ఇప్పుడైతే ఎక్కడ మహారాష్ట్రలో కానీ ఎక్కువ నాట్లు అయితే పడలేవు, అలాగే మా కర్నూలు ఏరియాలో అయితే ఒక 150% మాత్రమే ఉన్నాయి। అవి కూడా కొంచెం ఎక్కువ తెగులు రావడంతో రైతులు వెనకాడుతున్నారు। నారలు కూడా చాలా మంది పోశారు మా ఏరియాలో, అవి కూడా సేల్స్ కాలేదు, నారలు కూడా చాలా తగ్గిపోయినాయి। దీని గురించి చెప్పాలంటే సీడ్స్ గురించి తర్వాత చెప్తాను। ఈ నాట్లు వేయకపోవడం వల్ల దీని ఇన్ఫెక్ట్ వచ్చేసి ఒక నవంబర్ డిసెంబర్లో బాగా పడేటట్టుంది। ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో రేట్ పెరుగుతుందని 90% రైతులు కానీ చాలా మంది అయితే అనుకుంటున్నారు। నా ఇంట్రెస్ట్ కూడా కంపల్సరీ నవంబర్ డిసెంబరు, జనవరిలో కూడా ఉండొచ్చు, ఇంకా ఫిబ్రవరి ఆ టైంలో తగ్గి ఏమైనా ఫిబ్రవరిలో తగ్గిపోవచ్చు। ఇది 3 మంత్స్లో అయితే ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశం ఉంది। అంతేకాకుండా ఇప్పుడు రేటు పెరగకపోవడానికి కారణం ఏంటంటే పోయినసారి మహారాష్ట్రలో ఉన్న సరుకు అట్టే ఉండిపోయింది, అంటే స్టోరేజ్ చేసుకున్నట్టుగా ఉన్నారు, అది కూడా అంటే నీట్గా లేదు, అంటే అది కుళ్ళు రావడం అటు రావడం వల్ల ఎక్కువ ఎక్స్పోర్ట్ పోకపోవడం వల్ల ఎటునే సరుకు అట్టే ఉండిపోవడం వల్ల రేట్ అయితే పెరిగే అవకాశం ఇప్పట్లో కనపడలేదు। అదే పెరిగే అవకాశం కనపడలేదంటే దానివల్ల దాని ఫ్యాక్ట్ వల్ల పెరగలేదు ఇప్పుడు వరకైతే। అది వచ్చేసి ఇంకా ఈ కొత్త సరుకు రావడం స్టార్ట్ అయింది, మా కర్నూలు కూడా బాగా వస్తుంది, ఈ సరుకు రావడంతో ఆ స్టోరేజ్ స్టాక్ అనేది వాళ్ళు తొందర అయిపోగొట్టుకుని అలా అంటే ఇంకా ఈ ఒక నెల 2 నెలల లోపల అది అయిపోవాలి, ఇంకా తర్వాత కొత్త స్టాక్ ఎక్కువ వచ్చకపోతే ఆ స్టాక్కి వాల్యూ ఉండదు, కాబట్టి ఆ స్టాక్ అయితే తగ్గిపోయిన తర్వాత ఈ స్టాక్ అనేది రేటు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చే హిల్లింగ్కి। కాబట్టి నవంబర్ డిసెంబర్లో 90% రేటు పెరిగే అవకాశం ఉంది అనేది నా యొక్క ఆలోచన, నా యొక్క ఆలోచన మాత్రమే ఇది, ఖచ్చితంగా 100% ఎవరని చెప్పలేము, నా అయితే ఇంట్రెస్ట్ ఉంది దానికి। నేను ఎగ్జాంపుల్గా ఏం చెప్తాను అంటే నేను ఒక 3-4 డేస్లో అయితే నేను ఉల్లినార పోసుకుంటున్నాను ప్లాంటేషన్ చేయడానికి, నాకునే 3 ఎకరాలు మొత్తం 3 ఎకరాలు పెట్టేస్తున్నా, దాని ఐడియా నాకు దాన్ని బట్టి నేను మీకు చెప్పేదానిలో నిజం ఉంది అనేది ఒక ఉండొచ్చు। నేనైతే నష్టపోను కదా, నా సొంతంగా అయితే నేను నష్టపోను కదా, నష్టపోకుండా ఉండాలని నేను పంట వేసుకుంటాను కాబట్టి నేను వేస్తున్నాను। అలాగే వచ్చేసి ఇంకోటి ఏదో వచ్చేసి అంటే ఒకవేళ రేటు నవంబర్ డిసెంబర్ జనవరిలో రేటు ఉంటుందని కదా అని చెప్పి ఇప్పుడు ఎగ్జాక్ట్గా నారవ చేసుకోవడము నాటేసుకోవడము ఇట్లా ఆలోచనలు అయితే చేయకండి, ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను। లాస్ట్ టైం ఒక అతను ఫిబ్రవరిలో విత్తనాలు చల్లాడు, సమ్మర్లో విత్తనాలు చల్లాడు, విత్తనాలు చల్లిన ఒక వారానికి నాకు కాల్ చేశాడు అన్న, ఇట మేము విత్తనం చల్లాము 4 డేస్ అయింది నార మొలుస్తుందా మొలుస్తుందా అని, అంటే ఈ టైం ఎందుకు చల్లారు మీరు ఫిబ్రవరి కదా సమ్మర్ కదా అంటే అన్న ప్రతి పంటకి మేల్ అయితే రేట్ వచ్చే రేట్ వస్తుంటుంది కాబట్టి మాకు మేలో ఈ ఆనియన్ కూడా రేట్ ఉంటుందని చల్లాము, అంటే ఇది సమ్మర్ కదా రాకపోవచ్చు మీకు
మీరు బాగా చూసుకున్నారంటే అతను లేదు నేను బాగా చూసుకుంటా అని చెప్పేసి నా సమ్మర్లో ఇత్తనాలు చల్లాడు. ఇత్తనాలు చల్లి 4 నెలల పాటు బాగా అతను బాగా చేసుకున్నాడు. గడ్డి మందులు అవి కొట్టి తర్వాత కలుపులు తీపించుకున్నట్టు 1 లక్ష రూపాయలు 5 లక్షల దాకా ఖర్చు పెట్టాడు 5 ఎకరాలలో. అతనికి ఎటువంటి సరుకు అయితే చాలా తక్కువ వచ్చింది, అసలు రాలేదు, 5 లక్షలు పోయినాయని అతను చాలా బాధపడ్డాడు. ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం పంట వేసే విధానం కూడా ఉండాలి. ఇప్పుడు పంట రాంటాయని వేసి మనం తర్వాత రేటు ఉండే లాభం లేదు పంట రానప్పుడు. కాబట్టి దీనికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పొలం ఎట్టాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నారా, మీ పొలం ఏ విధమైన పొలం? ఫస్ట్ మన రైతుని మన పొలం గురించి మనకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఎలా ఎటువంటి పొలం అంటే, ఇప్పుడు తడి పెట్టిన తర్వాత ఒక రోజు లారిపోయి 2 రోజుకల్లా పైర వాడు పట్టే పొలాలు ఉంటాయి. నా పొలం అయితే అదే, అటువంటి పొలాలు ఉంటాయి. అంటే దానిలో మురుసుకట్లు ఉంటాము. అటువంటి పొలాలు అయితే ఖచ్చితంగా అక్టోబర్లో దయనీయంగా నాటేసుకోండి. చలి వచ్చినా తేమ శాతం ఎక్కువనే అమ్మడి ఆరిపోతుంది కాబట్టి పండే అవకాశం ఉంటుంది. అటువంటి పొలాలు అయితే అక్టోబర్లో వేసుకోండి. ఇప్పుడు తడి పెట్టిన తర్వాత ఓ 3 డేస్ 4 డేస్ 3 4 రోజుల తర్వాత 3 4 రోజులు ఉండే కూడా తేమ ఉంటాయి. 3 4 రోజుల తర్వాత కొంచెం పైర వాడొచ్చి ఉండే పొలాలు ఉంటాయి. అవి అయితే అక్టోబర్లో వేయొద్దండి, నవంబర్లో వేసుకోండి. అవి నవంబర్లో వేసుకుంటే మనకి గడ్డ ఊరే టైం వచ్చే లోపల జనవరి అట్ట వస్తుంది కాబట్టి ఎండలు బాగా వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా గడ్డ ఊరే అవకాశం ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇప్పుడు తడి కట్టిన తర్వాత వారమైన 16 తేమ తేమనే ఉంటాయి, 14కి 14.6 అటువంటి పొలాలు మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్లో అయితే అస్సలు వేయదండి. డిసెంబర్లో వేసుకోండి నాటు. డిసెంబర్లో అయితే మనం నాటిన 1 నెలకల్లా ఎండలు వచ్చేస్తాయి. తర్వాత కంపల్సరీ మీకు మంచి హీలింగ్ వస్తుంది. డిసెంబర్ లాస్ట్కి అటు వేసుకునే అంటే మంచి హీలింగ్ వస్తుంది, మంచి పంట వస్తుంది ఖచ్చితంగా. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ 3 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక రోజు ఆరిపోయి 2 రోజుకల్లా భూమి ఒట్టి ఉండే పొలాలు అయితే అక్టోబర్లో వేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది పంట అయితే. అలాగే 4 5 రోజుల కార్యాలు అయితే నవంబర్లో వేసుకోండి. 14 ఉన్నాయి 6 పొలాలు అయితే డిసెంబర్లో వేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా, అప్పుడైతే అటైతేనే వచ్చేది. ఇంకోటి వచ్చేసి మనం ఎప్పుడు ఏ టైం ఏ విధంగా నాటుకోవాలనేది అనే దాని గురించి అయితే కూడా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చాలా మంది కొన్ని ఏరియాలు ఏం చేస్తారంటే ఒక 3 ఏళ్ళకి అంటే ఇంత గ్యాప్ మాత్రం ఇస్తారు, కొంతమంది ఇంత గ్యాప్ ఇస్తే చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చేసి ఎక్కువ నాటేస్తే ఎక్కువ గడ్డలు వచ్చేస్తాయి అనే ఆలోచన కొద్దీ నాటుతుంటారు. అది కొన్ని టైంలో వర్కౌట్ అవుతుంది, కొన్ని టైంలో వర్కౌట్ కాదు. అన్ని టైంలో వర్కౌట్ అయితే అనేది ఏం లేదు. ఒక అక్టోబర్లో నాటేస్తే మినిమం 20 సెంటీమీటర్స్ అయితే డిస్టెన్స్ పాటించండి. మన రైతు భాషలో చెప్పాలంటే 20 సెంటీమీటర్స్ అనేది జిట్టెడు, అంటే ఇంత జంపు, ఇంత జంపుకి మొక్కకు స్పేస్ ఉండాలా. ఒకవేళ మీరు మన మా ఏరియాలో అయితే గొర్రె నాటేస్తారు, అంటే గొర్రెతో కొట్టిన తర్వాత గొర్రెలకి ఇట ఈ సైడ్ మొక్కకి గ్యాప్ అయితే వచ్చేస్తుంది. కొన్ని ఏరియాలో బెడ్ నాటేస్తారు, బెడ్ నాటేస్తే ఇట్ట 20 సెంటీమీటర్స్ ఇట్ట 20 సెంటీమీటర్స్ అయితే పాటించండి అక్టోబర్లో వేసేదానికి. నవంబర్లో వేస్తే ఒక అంటే 70 అంటే 17 సెంటీమీటర్లు 18 16 ఆ మధ్యలో చేసేసుకోండి నవంబర్లో వేసేదానికైతే, ఇట్టయినా ఇట్టైన అడ్డమైనా నిలువైనా అని ఆ గ్యాప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. డిసెంబర్ వేసేదానికైతే పర్వాలేదు, మీరు ఒక 15 14 వేసినా భయం లేదు, వస్తుంది. డిసెంబర్ లాస్ట్కి వేస్తే ఇంకా తక్కువ వేస్తే కూడా వస్తుంది. ఎందుకంటే ఎంత ఎండ ఎక్కువ అయితే కింద తేమ శాతం ఎంత తక్కువ ఉంటే అంత నింపై కొద్దీ మనకి మంచు కురుస్తుంది. నవంబర్ డిసెంబర్ ఆ ఇయర్లో మంచు కురుస్తుంది. ఆ మంచు కురిసినప్పుడు ఆ మంచు అనేది ఆరకపోవడం వల్ల ఆరకుండా ఉండి ఆ తేమంతా ఆరకుండా ఉండి ఫంగస్ వచ్చేసి తెగులు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. తెగులు ఎక్కువ రావడం వల్ల మనకి హీలింగ్ అనేది రాదు, హీలింగ్ రాదు, గడ్డ నాణ్యత ఉండదు, రేటు పోదు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార పోసేటప్పుడే నారములు కొంచెం సల్పాగా చల్లుకోండి, ఎందుకంటే నింపేసేస్తే కాడగట్టదు. ఎమ్మడే ఆనే ఫంగస్ వచ్చేసి నారల్నే కింద కుళ్ళొచ్చేసింటుంది. ఆ నార తీసుకుపోయి నాటడం వల్ల ఆటోమేటిక్గా చేను మీద పొలం మీద కూడా చనిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత చల్పా ఉంటే అంత ఎయిర్ బాగుంది, అంత నీట్గా ఉంటుంది, కాడ కూడా బాగా కడుతుంది. ఇంకోటి వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే నాటేసినాక 60 రోజులకి 65 రోజులకి కాడ బాగా ముదరాలని కొంచెం లేట్ చేసుకుంటారు. 40 నుంచి 50 రోజుల్లోపు నార పోసినాక నాటేసుకోండి, బాగా మంచి హీలింగ్ వస్తుంది. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. రేట్ అయితే నాకు తెలిసినంత వరకు, నేను రైతులతో ఫోన్ చేసి కనుక్కునేంత వరకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 మంత్స్లో రేటు పెరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అది ఎంత అంటే మనం ఇంతటి అని చెప్పలేము, ఎంత పోతుంది అనేది కూడా క్లారిటీ లేము. పెరగడం అయితే పెరుగుతుంది ఖచ్చితంగా.
ఒక 2000 నుంచి 4000 వరకు పోయే అవకాశం ఉందని అయితే నా యొక్క ఆలోచన, నా యొక్క ఇంట్రెస్ట్ కూడా నాకు ఆ మాత్రం రేట్ అబ్బుతుందని ఆలోచన వద్దని పోస్తున్నాను. నారైతే పోస్తాను కూడా, మీకు అది కూడా వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఎప్పుడు చేస్తాను అనేది. అలాగే మళ్ళా నాటుకు వచ్చేసరికి ఈ పొలం ముడుచుకట్లు అంటే తొందరగా ఆరిపోయే రేటు అయితే అక్టోబర్లో వేసుకోండి. ఓ రకంగా 4-5 రోజులు కార్పెట్ అయితే నవంబర్లో వేసుకోండి. ఎప్పుడు పదును ఎక్కువ ఆరడం అయితే డిసెంబర్లో వేసుకోండి, మంచి ఎల్డింగ్ వచ్చేస్తాయి. తర్వాత వచ్చే స్పేస్ స్పేస్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఏంటన్న మందులు గిందులు అటాడి ఏమైనా ఉండాలంటే కూడా మీరు కాల్ చేసిన చెప్తాను. అది వీడియో దీని మీద స్క్రీన్ మీద పెట్టచ్చు, స్క్రీన్ మీద పెట్టడం వల్ల కూడా పెడతాను. తర్వాత ఎవరైనా కామెంట్ చేస్తే కూడా నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ ఏడైతే నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను దీని ఎక్స్పర్ట్ని అది అని చెప్పను కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను ఒక ఫార్మర్ని, నేను కూడా పంటలు పండిస్తుంటా కాబట్టి నేను ఎలా నేను ఏ మందులు కొడతాను ఆ మందులు మీకు చెప్తాను. అది చాలా మందికి మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా మంది రైతులకు చెప్పాము, వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడాయి కూడా. ఇది నేను ఈ మూడు మాత్రం మర్చిపోతుంది. లాస్ట్కి వచ్చేసి సీడ్ సీడ్ అనేది ఏ సీడ్ తీసుకున్నా అది అంటే చెప్తా ఉన్నారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది, మనం ఇంతకు మించి లెంత్ ఎప్పుడు చేయలేదు. ఇంతవరకు మనం ఫస్ట్ టైం చూసుకుని కూడా ఇంత లెంత్ ఎక్కువ చేయలేదు. ఈ వీడియో లెంత్ ఉంది, వీడియో పూర్తి వరకు చూస్తారని అనుకుంటున్నాను. వీడియో పూర్తి వరకు చూడండి, రేటు ఎప్పుడు పెరుగుతుంది అనేది క్లారిటీ అయితే ఇచ్చాను. వీడియో పూర్తి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఛానల్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రికల్చర్ ఛానల్లో క్లిక్ కావడం చాలా కష్టం, వాళ్ళ దగ్గర ఎంతో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ వ్యూస్ రాకపోవడం వల్ల చెప్పలేకపోతారు. అది కూడా నేను కూడా దానిలో నేను కూడా ఒకని అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది నాకు అక్కడ, అంటే మందుల గురించి కానీ దాని గురించి కానీ ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓన్లీ రేట్లు మాత్రం ఎందుకు చెప్తున్నానంటే ఈ 200-300 వ్యూస్కి ఎంత రీచ్ అవుతుందో చెప్పండి. ఎక్కువ వ్యూస్ రావాలని ఆశ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వస్తేనే మనకి ఛానల్ క్లిక్ అవుతుంది. ఎంతో దీని మీద స్ట్రగుల్ అవుతుంటాం, చెప్పాలా చెప్పాలనేది మీతో పంచుకోవడం, మీరు అంటే మీతో పంచుకుంటేనే నాకు ఎక్కువ హ్యాపీనెస్ అనేది. రైతులు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే చేస్తుంటే ఎక్కువ హ్యాపీనెస్ కూడా వస్తుంది. అంతా బాగుండాలా బాగు అంతా రైతులు ఎవరికైనా ఒకరికి మన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటేనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అలా చేయాలనే ఉంటుంది, వ్యూస్ రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ బాగుంటుంది. ఇది ఈ ఒక్క వీడియోనైనా ఖచ్చితంగా లైక్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కువ మందికి చేరితేనే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది బాగా గ్యాదర్ అవుతుంది నా యొక్క ఆలోచన. దీన్ని ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఫార్మర్స్ ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి మంచిదే చెడుగా అనేది. వాయిస్ అంత క్లారిటీ రాలేదు అనుకుంటున్నాం, ముక్కులు కానీ డెబ్బికేసాయి, క్లారిటీ రాలేదు. కానీ ఈ వీడియో లేట్ అయిపోతుంది, రైతులకి చాలా మంది ఎక్కువ కామెంట్ చేస్తున్నారని ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి, నేను అంత నెగిటివ్ అయితే తీసుకోను. మ్యాక్సిమం ఇన్ఫర్మేషను రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు చెప్తూ, అలాగే అందరు బాగుండాలి, అందులో రైతు ఖచ్చితంగా ఉండాలి, రైతు అనే వారు ప్రతి ఒక్కరు బాగుపడాలనేది నా కోరిక ఆశిస్తూ, వీడియోని చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.